ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు. నేడు రేపల్లె, మాచెల్ల, మచిలీపట్నంలో సభలు. మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో టూర్. తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్ కి క్యాంపెయిన్. ప్రచారానికి ఇంకా మిగిలింది 6 రోజులే. ఇవాళ్టి నుంచి జోరు పెంచనున్న పార్టీలు. ఎన్నికల వేళ ఏపీలో ఊహించని ట్విస్ట్. డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు. విపక్షాల ఫిర్యాదుతో ఈసీ యాక్షన్. ల్యాండ్ టైటిలింగ్ కేసులో సిఐడి దూకుడు. టీడీపీ నేత అశోక్ బాబుకి నోటీసులు. ఇవాళ విచారణకు రావాలని ఆదేశం. ల్యాండ్ టైటిలింగ్ కి మద్దతుగా పయ్యావుల. 2019 నాటి వీడియోను బయటపెట్టిన సజ్జల. ప్రజలకి చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. వాటిని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాం. రేవంత్ కేసుని కోర్టులో తేల్చుకుంటారన్న అమిత్ షా. రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తోంది. కుల గణనతో పాటు కోటా పెంచుతాం. మహిళల ఖాతాల్లో ఏటా 100,000 వేస్తామన్న రాహుల్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. కాంగ్రెస్ కి ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టం. రేవంత్ టార్గెట్ గా బండి సంజయ్ నిప్పులు. అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం. నీళ్లు కరెంట్ ఎక్కడికి పోయాయన్న కేసీఆర్. మోదీ హయాంలో చచ్చేదిని వచ్చిందంటూ విమర్శలు. అరవింద్ వల్లే నిజామాబాద్ కి పసుపు బోర్డ్. మోదీ వెంటబడి మరీ సాధించుకున్నారు. ఎంపీ ధర్మపురిపై అమిత్ షా ప్రశంసలు. చిల్లర మాటలు తప్ప చేసిందేం లేదు. సీట్లు దొరకక బస్సులో గొడవలు. మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్న కేటీఆర్. కేటీఆర్ బస్సులో ప్రయాణిస్తే తెలుస్తుంది. 5 నెలల్లోపే 5 గ్యారంటీల్ని అమలు చేశాం. హామీల అమలుపై సీఎం రేవంత్ కౌంటర్. బీజేపీ కాంగ్రెస్ మధ్య కేసుల ఫైట్. కొత్తగూడెంలో సీఎం రేవంత్ పై కంప్లైంట్. దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. నా అల్లుడి మాటలు వెనుక పవన్. కుటుంబంలో జోక్యం చేసుకోవటం నీచం. అంబటి రాంబాబు ఆరోపణలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాలివాన. ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు రైతు మృతి. మరో 3 రోజుల్లో ఏపీలోనూ వర్షాలు. రేపే 3వ దశ పోలింగ్. 12 రాష్ట్రాల్లోని 94 సీట్లకు ఎన్నికలు. బరిలో అమిత్ షా, సింధియా. డీకే శివకుమార్ కు చేదు అనుభవం. భుజంపై చెయ్యి వేసిన కార్యకర్త. చెంప చెళ్ళుమనిపించిన డిప్యూటీ సీఎం. అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో. పాల్గొననున్న సీఎం యోగి. బాలరాముణ్ణి దర్శించుకున్న పీఎం. లక్నోపై కోల్కతా ఘన విజయం. 98 పరుగుల తేడాతో విక్టరీ. టాప్ లోకి దూసుకెళ్లిన కేకేఆర్.